ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విడుదల రజని పక్కా తెలంగాణ బిడ్డ అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది అంతేకాదు తెలంగాణలోని ఆమె స్వగ్రామంలో సంబరాలు కూడా జరుగుతున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని ఏపీ మంత్రి కావడంపై ఆ గ్రామంలో ప్రజలు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రజని కుటుంబంతో తమ అనుబంధాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు మల్కాజ్గిరిలోని సెయింట్ మహిళా డిగ్రీ కళాశాలలో రజనీ తండ్రి సత్తయ్య బతుకు తెరువు కోసం నలభై ఏళ్ల కిందట కొండాపురం నుంచి హైదరాబాద్ వలస వెళ్లారు సికింద్రాబాద్ పరిధిలోని సఫిల్గూడలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు రజని రెండో కూతురు హైదరాబాద్లో ఇరవై నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభైన పుట్టిన విడుదల రజని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ మల్కాజ్గిరిలోని సైన్ టాన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు వేల పదకొండులో బీఎస్సీ కంప్యూటర్స్లో డిగ్రీ పూర్తి చేశారు అనంతరం ఎంబీఏ కూడా చదివారు హైదరాబాద్లోనే ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేశారు ఐటీ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన విడుదల కుమారస్వామితో రజనీకి వివాహమైంది మెరుగైన అవకాశాల కోసం భారతీయ యువతలాగే అమెరికా బాట పట్టారు అమెరికాలో ఉన్నప్పుడే సొంతగా ఐటీ కంపెనీని ఏర్పాటు చేశారు భర్తతో కలిసి రజనీ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు దీనికి పాటు డైరెక్టర్ బోర్డు మెంబర్గా సేవలందించారు రజనీ ముదురా సామాజిక వర్గానికి చెందిన రజనీకి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత విడుదల రజని రెండు వేల రాజకీయ అరంగేట్రం చేశారు సైబరాబాద్ ఐటీ వనంలో చంద్రబాబు నాటిన మొక్కను నేను అంటూ రజనీ చేసిన ప్రసంగం ఇప్పటికీ వైరల్ జాబితాలో నిలుస్తుంది భర్త కుమారస్వామి స్వస్థలమైన చెలుకులూరిపేట నుంచే రజనీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో విడుదల రజని తన పేరు మీదే విఆర్ ఫౌండేషన్ ను ప్రారంభించారు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఆమె టీడీపీని చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు అప్పటికే చిలకలూరిపేటలో బలంగా పాతుకుపోయిన అగ్రవర్ణ నేతలను ఢీకొట్టి బీసీగా చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచిన తొట్ట తొలి బీసీ మహిళగా రజని చరిత్ర సృష్టించారు శాసనసభ వేదికగా తనదైన శైలిలో వివిధ ప్రజా సమస్యలు అభివృద్ధి అంశాలపై గళం విప్పే రజని సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విడుదల రజనీకి మంత్రి పదవి దక్కింది సీఎం జగన్ ఆమెకు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ వైద్య విద్యాశాఖలను కేటాయించారు అంతేకాదు కొత్త మంత్రులు వచ్చాక జగన్ చేపట్టిన తొలి రివ్యూ కూడా రజనీ శాఖదే కావడంతో ఆమె లక్కీ మంత్రి అనే ప్రచారము సాగుతోంది విడుదల రజనీ విజయాలపై ఆమె తండ్రి సత్తయ్య స్వస్థలం యాదాద్రి జిల్లాలో సంబరాలు జరుగుతున్నాయి తెలంగాణ ఆడబిడ్డగా ఆంధ్రప్రదేశ్ కోడలుగా రెండు రాష్ట్రాల్లోనూ అభిమానులను పొందారు